గంగాబాయ్, మీకు మాట చెప్పాలి. బోలి. నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం, పెళ్లి చేసుకుందాం అనుకుంటా. మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను. ఏంటి లవ్ చేస్తున్న బాబాన్ని? రోజు నువ్వు వస్తుంది ఇందుకేనా? లేరా చాలా, ఇంకా కావాలా? లే, నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లిళ్ళు చేయడానికి అనుకున్నారా? పాండు, ఏ ఇట్లా ఇట్లా బోల్రా? ఇట్లా ఇట్లా బోల్రా? నేను ఇట్లా కొడతా, ఇట్లా కొడతా. రే, నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా? లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు. పెళ్లి చేసుకుంటావా, పోయి దాన్ని చేసుకుంటావా? తప్పు నీది కాదురా, నాదిరా. అనవసరంగా తీసుకెళ్ళి నేను అక్కడికి. రే, సొసైటీలో ప్రాబ్లమ్స్ వచ్చేది నీలాంటి వాళ్ళ వల్లేరా? కామ్గా ఉన్న వాళ్ళు ఎవరు కుదురుగా ఉండరు, ఏదో పెంట తెచ్చి పెడతారు. గంగాబాయ్ కంపెనీ ఎంత మంచి కంపెనీ రాది. ఇప్పుడిప్పుడే అప్డేట్ అవుతున్నారు, పికప్లు డ్రాప్లు ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ స్వైపులు ఉన్నాయి, కస్టమర్ బర్త్డేలకి ఈమెయిల్లో గ్రీటింగ్స్ పెడుతున్నారా? రే, నీలాంటి టోల్లో 10 మంది తగిలితే కంపెనీ కొల్లర్ అయిపోతుందిరా. ఏ కంపెనీ? ఏండి, ఏ కంపెనీ? ఐటీ కంపెనీ అండి. ఇలాంటి ఎదవలు తగిలితే కంపెనీలు కొట్టుకుపోతాయి. ఎందుకు పోతాయి? పాపం సత్య నైట్ షిఫ్ట్ లు కూడా చేసినాడు. ఆ నైట్ షిఫ్ట్ లోనండి కొంపలు ముంచేది. అదేంటి, క్యారేజ్ పెట్టి 4 అవర్స్ అయింది, తినలేదా? తింటా, తిన్ను త్వరగా. దీన్ని చేసుకోరా పెళ్లి, ఒకతే కూతురు, నువ్వంటే పడి చస్తుంది. నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు నీదైపోతుంది, జీవితాంతం నా ఇంట్లో ఫ్రీగా ఉండొచ్చు. సరేరా, మర్చిపోతాను, కానీ హెల్ప్ చేసి పెడతావా? ఏంటా హెల్ప్? అక్కడి నుంచి జ్యోతిలక్ష్మిని బయటకు తీసుకురావాలి. రేయ్, నువ్వు మారవరా మూర్ఖపునాయాలా? చేస్తావా చెయ్యవా? నేను చెయ్యనురా, చెయ్యను. సరేరా. చెప్పండి. ఎస్ఐ గారిని కలవాలండి. అక్కడ ఉన్నారు. థాంక్స్ అండి. జ్యోతిలక్ష్మి సిటీలో పాపులర్ ఫిగర్, దాంతో నీకు పెళ్ళేంటి? లేదు సార్, నాకు మీ హెల్ప్ కావాలి. హెల్ప్ అనవు కాబట్టి ఒకటి చెప్తున్నా, నా మాట విని ఈ పెళ్లి మానే. అదే నేను చేసే పెద్ద హెల్ప్. పనిలో ఉన్నాను, నువ్వు కూడా వెళ్ళి నీ పని చూసుకోపో. వెళ్ళో. మార్నింగ్ సార్. ఏంటా మళ్ళీ వచ్చావు? అదే సార్, జ్యోతిలక్ష్మి కుర్రాలు సినిమాలు చూసి సంకరాకిపోతున్నారు. నాయకుడు సినిమాలో కమలాసన్ ఏదో ప్రాస్టిట్యూట్ ని పెళ్లి చేసుకున్నాడని నువ్వు చేసుకుంటావా? నేను నాయకుడు చూడలేదు సార్. నేను ఆ సినిమా చూడలేదు సార్. చెప్పరా, ఎక్కడ దాచావో చెప్పు, చెప్పరా. నమస్తే సార్. ఏంట్రా మళ్ళీ వచ్చావు? ఇంకోసారి గనక ఇక్కడ కనిపిస్తే వీణి కొట్టినట్టు కొడతా నా కొడక. జ్యోతిలక్ష్మిని తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అదో పెద్ద రాకెట్. నారాయణ్ పట్వారి అనేవాడు దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. వాడికి పొలిటికల్ సపోర్ట్ చాలా ఉంది. వాడి గురించి మాకు అన్ని తెలిసినా మేమే ఏం చేయలేకపోతున్నాం. నువ్వెంత? వాళ్లకు నీ గురించి తెలిస్తే చంపేస్తారు. నా మాట విని మానే. అయినా ఇంత మంచోడివి, బాగా చదువుకున్నావు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటావు? మా పిన్ని కూతురుంది, బీఎస్సీ చదువుతుంది, కావాలంటే దాన్ని పెళ్లి చేసుకో. నేను దాని గురించి మాట్లాడుతున్నాను ఎస్ఐ గారితో. ఆయన వాళ్ళ పిన్ని కూతురు చేసుకోమంటున్నారు.
నేను ఏదో ఒకటి చేసి జ్యోతిలక్ష్మిని బయట తీసుకొచ్చేస్తాను. నువ్వు బావగారితో మాట్లాడు కొన్నాళ్ళు ఉండేలారా? సరేనా? ఎవరు ఫోన్లో? మా అక్క సార్. ఏంటి, జ్యోతిలక్ష్మితో పెళ్లికి మీ అక్క ఒప్పుకుందా? ఒప్పుకుంది సార్. అసలు ఆవిడ మీ అక్కేనా? సొంత అక్క సార్. వారిని బావగారే ఉన్నారు. నెల రోజులు అనేసరికి ఒప్పుకోలేదురా. హాయ్ అక్క, మా హౌస్ ఓనర్ గారు అమ్మాయి శ్రావణి. నమస్తే. నమస్తే అమ్మా. మీ గురించి ఎప్పుడు వింటుంటాను. బ్యాగ్ ఇవ్వండి. పర్లేదు. పర్లేదు పర్లేదు, ఇట్స్ ఓకే అమ్మా. ఏం చేస్తుంటావమ్మా? జాబ్ సర్చ్ చేయండి. అన్న చెప్పడం మర్చిపోయాను. ఏంటి? ఈ రోజు గంగాబాయ్ కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా. రే మెంటలదవా, అది నువ్వు చూశారంటే చంపేస్తారు. ఒగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే. నమస్తే. హాయ్ గంగుబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. అంత హ్యాపీయే కదా. నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పితే నువ్వెందుకు ఇక్కడ నుండి చెప్పు గంగుబాయ్? ఎవరమ్మాయి? హిమాని అని. ఘర్ జాఓగి క్యా? హా జాఓంగి. భాగ్ జాఓగి? హా భాగ్ జాఓంగి. జవాబు వచ్చింది రే. అరే మంజు, అమ్మాయి ఇంటికి వెళుతుందంట, కొంచెం మాట్లాడు పో. ఓర్ జాయేగా, ఇత్నా పైసా లేకే ఆతే తు ఆ జాయేగా, బహుత్ ఖర్చా కర్ తేరే ఉపర్ ఆ జాయేగా, ఆ జాయేగా. నా యహా మర్నా యహా ఇస్కే సివా జానా కహా, జానా కహా. నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా, రెడీగా ఉండు. ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు, రాకు. ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది. కస్టమర్ సార్. చూసి నేర్చుకోండి, జ్యోతిలక్ష్మి చూసి నేర్చుకోండి. ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో పిల్ల. ఫోన్ తీయట్లేదురా. ఏం గంగుబాయ్, అంతా సెట్ అయినట్టే కదా, జాగ్రత్త. నమస్కారం అండి. నమస్తే సార్. కంపెనీలో బోలెడు మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకొక అమ్మాయిని తెచ్చుకున్నారేంటి? అమ్మాయి కదా సార, అబ్బాయే. అబ్బాయా? అబ్బాయికి బురకాయ వేసారేంటి? అంటే సెలబ్రిటీ సార్, ఈ మధ్యన సినిమా చేస్తున్నాడు హీరోగా, బయట తెలిస్తే బాగుండదు కదా. ఓ కరెక్ట్ కరెక్టే, ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి.